తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలాగే మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎంత దిగజారిపోయారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఐటీడీపీ అంటే లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం. అందులో ఒక మార్ఫింగ్ వీడియోని అప్లోడ్ చేసి ఏ విధంగా మా పార్టీని అలాగే మా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని టీడీపీ పార్టీ ప్రయత్నించిందో స్పష్టంగా ఈరోజు అర్థమైంది. ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి కానీ మార్ఫింగ్ వీడియోతో రాజకీయం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అందుకే టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టమని ఈరోజు మహిళల్లో జగనన్నకి ప్రజాదరణ పెరిగి తన సొంత అన్నలాగా తమ్ముళ్లాగా మహిళలు ఆశీర్వదిస్తుంటే చూసి సహించలేక ఈరోజు ఇలాంటి ఒక దిగజారిన రాజకీయాలు చేస్తుండటం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నడిపిన అనిత గారికి, దాంట్లో తీర్మానాలకి ఆమోదం పలికిన మహిళామ తల్లులందరికీ కూడా కొన్ని ప్రశ్నలు అడగాలని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంటే మా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు కదా, ఎందుకు సస్పెండ్ చేయాలో ఒకసారి చెప్పండి. 44 లక్షల మందికి అమ్మఒడి పథకం ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, 78 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, 25 లక్షల మందికి వైఎస్ఆర్ చేయుతో ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, లేక 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, మహిళకి రక్షణ కల్పించడానికి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు సస్పెండ్ చేయాలా మా ప్రభుత్వాన్ని మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు ఆడవాళ్ళ మీద జరిగితే ఒక్కరోజైనా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేశారా? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఏ విధంగా ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మేమందరం పోరాడుతున్నా ఈరోజు మీరంతా ఎందుకు రాలేదమ్మా? ఆ రోజు అనిత గారు వారి ఎమ్మెల్సీ అయిన బుద్ధా వెంకన్న గారిని అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షే పోలీస్ స్టేషన్, బుద్ధా వెంకన్న గారిని అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తన ప్రాణానికి హాని కలుగుతుంది, తనను రక్షించండి రోడ్డు మీద కూర్చొని ఏడిస్తే కనీసం చింతమనేని సస్పెండ్ చేశారా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రాని మీరు ఈరోజు మార్ఫింగ్ వీడియోలు మీరే చేసి, మీరే అప్లోడ్ చేసి, మళ్ళీ మీరే సస్పెండ్ చేయాలని, మీరే ప్రభుత్వం వేస్ట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతుండడం చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ఈరోజు జగనన్న మీద, వైఎస్ఆర్సీపీ మీద మీరు విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలే తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మార్ఫింగ్ వీడియోలతో, పిచ్చి పిచ్చి ప్రెస్ స్టేట్మెంట్లతో లేదా ఈ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని మహిళలకి అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు రాని మహిళలు ఈరోజు వస్తే ఏ విధంగా వాళ్ళు వచ్చారో అందరూ కూడా అర్థం చేసుకోగలరు. మీరు ఒక్కటే తెలుసుకోవాల్సింది, జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా ఆడవాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కూడా ఆ కేసు ఫైల్ కాకుండా పక్కన పెట్టారా, లేదా ఏదైనా అమ్మాయిల మీద అన్యాయం జరిగి కేసు పెడితే రాజకీయంగా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడున్నాయన్నా చూడండి. జగన్ గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, తన తల్లిని, తన చెల్లిని, తన భార్యని, తన కూతుర్లని ఎంత గౌరవిస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. కాబట్టే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు
రక్షణ విషయంలో కానీ, రాజకీయంగా వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చే విషయంలో కానీ, ఆర్థికంగా వాళ్ళకి భరోసా ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా చేస్తున్నారు కాబట్టి మహిళలు ఈరోజు ఆయనకి అండగా నిలబడ్డారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు మీరు తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలి అనుకుంటే అది మీ కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలుసుకొని ఇకనైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకొని ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఉండమని కోరుకుంటున్నాం. లేదంటే మరి ఎంత దూరమైనా వెళ్ళి మీకు ఇవ్వాల్సిన గుణపాఠాన్ని కూడా తెలియజేస్తాం.